హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలనైతే ఈరోజు వేడుకునే దేవుడు అయితే మా తెలంగాణలో ఫేమస్ అండి తెలంగాణలో అంటే చాలా చోట్ల ఫేమస్ కొన్ని చోట్ల తెలియదు సమ్మక్క సారలమ్మ అని చెప్పి గిరిజన తెగకు సంబంధించిన దేవుళ్ళు ఒకప్పుడు గిరిజన తెగ దేవుళ్ళు కానీ ఇప్పుడైతే ఇంకా అందరికీ దేవతలు అయిపోయారు వాళ్ళు తమ్మక్క సారలమ్మ అని చెప్పి గిరిజన దేవతలకు సంబంధించిన పండుగ మా ఇంట్లో ఎలా జరుపుకున్నాము అనేది అయితే ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అనమాట సో మాకైతే ఏం అద్భుతం జరిగింది అనేది అయితే ఈ వీడియోలో మీతో చెప్దామనుకుంటున్నాను మా చెల్లె వాళ్ళు చెల్లె ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్యనే హార్ట్ బీట్ లేదని చెప్పి పాపకి ఇది ఏమంటారు ఇంకా గ్రోతింగ్ లేదు ఎదుగుదల లేదు అని చెప్పి అబార్షన్ చేసుకోమని చెప్పారనమాట సో పాపను తీసేయాలి బేబీ కరెక్ట్గా లేదు ఎదుగుదల లేదు గ్రోతింగ్ లేదు అని చెప్పారు సో అప్పుడైతే మా అమ్మ తల్లి పిల్ల ఇద్దరూ చల్లగా ఉండి చక్కగా ఇంటికి చేరుకుంటే హాస్పిటల్ నుంచి తల్లి పిల్ల ఇద్దరూ బాగుండాలి అని చెప్పి కడపలో ఉన్నప్పుడు మా పెద్ద వాళ్ళ కొడుకు కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ అయితే మొక్కుకుందన్నమాట తల్లి పిల్ల ఇద్దరు చల్లగా ఉంటే తల్లెత్తు పిల్లెత్తు అని చెప్పి సమ్మక్క సారలమ్మ ఇద్దరు తల్లి పిల్ల బాగుంటే తల్లెత్తు పిల్లెత్తు బంగారం ఇస్తామని చెప్పి అంటే వాళ్ళు ఎంత వెయిట్ ఉంటారో అంత వెయిట్ బెల్ల బుట్టలు అయితే జోకి అందరికీ పంచిపెట్టడం అన్నమాట ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది చాలామంది వేడుకుంటారు ఎత్తు బంగారాలు ఇస్తాము అని చెప్పి ఆటపిల్లతో చేస్తామని చెప్పి చాలామంది వేడుకుంటూ ఉంటారు సో అలా మా అమ్మ మా చెల్లె వాళ్ళ కొడుకు కోసం అయితే ఇలా మొక్కుకుందన్నమాట తల్లి పిల్ల చెల్లెగా ఉంటే తల్లితో పిల్లెత్తు ఇస్తామని చెప్పి అంటే అమ్మ మా చెల్లెత్తును మా కొడుకు ఎత్తానమాట సో అలా ఫస్ట్ టైం వేడుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ బాబు ఆ తర్వాత చిన్న చెల్లె వాళ్ళకు కూడా రావడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి అన్నమాట వన్ బై వన్ ఒకేసారి అన్ని మొక్కలు అయిపోయాయి అన్నమాట ఇంకా చిన్న చిల్ల వాళ్ళిద్దరు పిల్లలు ఎత్తు చిన్న చిల్లె వాళ్ళు ఎత్తు అలాగే నడుపుచిల్లె వాళ్ళిద్దరి పిల్లలును నడుపుచిల్లె వాళ్ళు సో ఆరుగురమాట ఆరుగురు ఎత్తి బంగారం అయితే ఆ సమ్మక్క సార్లమ్మకు అప్పచెప్పామన్నమాట ఇంకా ఇదైతే మొక్కి మొక్కగానే టక్మని ఊపేసింది జడితివడానికి చాలా చోట్ల వాటిని ఏమంటారు చాలా టైం తీసుకుంటాయి అస్సలు ఇవ్వవు ఇది మొక్కి మొక్కకుండానే వెనక వాళ్ళు ముందు వాళ్ళు మొక్కకుండానే టక్మని జడితిచ్చేసింది అనమాట నా వీడియో నేను ఫోన్ పట్టుకుని అక్కడికి వెళ్ళేసరికి అది జడితిచ్చేసింది సో మళ్ళీ ఇవ్వమని చెప్పి ఎంత అన్నీ అయ్యలేదు ఓకేసారి ఇచ్చింది ఇంకా వీళ్ళకి అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి దాన్ని కట్ చేసేసారన్నమాట సో ఇలా మేక జడితివ్వడం అయితే మా దగ్గర అది ఇలా జడితిచ్చిందంటే అనుగ్రహం ఇచ్చింది అని ఇక్కడ నడుస్తూ ఉంటుంది సాంప్రదాయం కొన్ని నమ్మాలి అంతే కొన్ని కొన్ని చోట్ల నమ్మాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నాకు నమ్మకం అనిపించదు ఒక్కొక్కసారి చూస్తే నమ్మాలనిపిస్తుంది సో జడితిస్తే అయితే అలా జరిగింది ఆ అమ్మవారికి అని ఏంటి మనం మొక్కిన మొక్కు ఇష్టమైంది అని అర్థం అన్నమాట సో ఇవ్వగానే ఇంకా దాన్ని కట్టింక పంపించేసి ఇంకా మనం ఎత్తు బంగారం జోకుతాం కదా ఆ జోకిన బంగారాన్ని అయితే బయటికి వచ్చి ఎదురైన ప్రతి వార్లీలోనూ అమ్మవారి స్వరూపాన్ని చూస్తూ పసుపు కుంకుమలు పెడుతూ ఆ ఇచ్చిన బంగారం కానివ్వండి ఇప్పుడైతే సగం అది బెల్లం సగం చక్కెర తీసుకుంటున్నారు సో ఆ బంగారాన్ని అయితే పంచి పెట్టాలన్నమాట అందరికీ అందరిలోనూ అమ్మవారిని చూడాలన్నమాట ఆ సమ్మక్కసార్లమ్మని చూడాలన్నమాట ఎదురైన ప్రతి వారికి చక్కగా బొట్టు పెట్టి గంధము పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా బంగారాన్ని అయితే పెడతారనమాట సో ఇలా అయితే మాకు సమ్మక్క సారలమ్మ పండగ అయితే జరుగుతుందనమాట ఇదండి ఇవాళ వీడియో వీడియో మా సమ్మక్క సారలమ్మల అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ్ళ వీడియో ఇది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఏం అద్భుతాలు జరిగాయో ఆ సమ్మక్కకి సారాలమ్మకి మొక్కుకుంటే అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్